నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిన వ్యవహారం కర్నూలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టిన చలాన్లను వెరిఫై చేస్తున్నారు. చలాన్ల స్కామ్ జరిగిందా లేదా అనే అంశాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకే నంబర్తో అనేక చలాన్లు సృష్టించి భారీగా డబ్బులు నొక్కేశారనే వార్తలతో కర్నూలు జిల్లాలో అధికారులు ఉలిక్కి పడ్డారు. విషయం బయటకు తెలియకుండానే పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు ప్రారంభించారు. కర్నూలు, కల్లూరు, ఆత్మకూరుతో పాటు మరికొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. కర్నూలు, కల్లూరు, నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలున్నా ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. అధికారుల తనిఖీల్లో బయటపడిందా లేదా అనే విషయంలోనూ గోప్యత పాటిస్తున్నారు. కర్నూలు, నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే 40-50% రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇప్పటికే కడప జిల్లా రిజిస్ట్రేషన్లలో నకిలీ చలాన్ల స్కామ్ నిర్ధారణైంది. కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి వ్యవహారమే నడిచిందని ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు, కొందరు ఉద్యోగులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రాస్ స్టేట్ వైడ్ చేయడం పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంట్లో భాగంగా వెరిఫికేషన్ జరుగుతుంది సార్. వెరిఫికేషన్ అయిన పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం సార్. లేదు, ఇప్పుడేం లేదు, చూస్తున్నాం, వెరిఫికేషన్ చేస్తున్నాం. వెరిఫికేషన్ చేసి అధికారులకు నివేదిక ఇస్తాము, అప్పుడు తెలుస్తుంది సార్. ఏమన్నా చెప్తున్నాయి సార్, చూడండి, అక్కడ కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ పెడితే ఇప్పుడు చేస్తాము, రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆ వర్క్లో కొద్దిగా వెరిఫికేషన్లో ఉన్నది వాస్తవమేను. డాక్యుమెంట్లు ఉంటే ఇప్పుడు వస్తే సబ్మిట్ చేస్తే చేస్తాము. చలానాల స్కామ్తో శనివారం రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు ఉన్నతాధికారులు. చలానాల స్కామ్ నిగ్గు తెల్చేందుకు డీఐజీ కిరణ్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి.